శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా ప్రతి ఒక్క మానవ జీవితంలో కూడాను జాతకాలని పరిశీలన చేసినప్పుడు కొందరి జాతకాలలో కాలసర్ప దోషము అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ దోషం తొలగింప చేసుకోవడానికి ఎటువంటి విధి విధానాలు, మంగళవారం నాడు గనక ఆచరించినట్లయితే సత్ఫలితాల్ని ప్రసాదింపబడి గృహవాస్తు శాస్త్ర రీత్యా కూడాను ఆ ఇంట్లో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంది. వివాహ విషయాల్లో కూడాను ఆలస్యము అనేటువంటిది కాకుండా ఆ దోష నివారణ గనక చేసుకున్నట్లయితే త్వరగా అభీష్టాలు సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ మనం వివిధ రకాలైన కాలసర్ప దోషాలు ఉన్నప్పటికీ పద్మకాలసర్ప దోషము అని కూడాను ఉంటుంది. ఇవన్నిటి నుంచి రక్షణ కోసం ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఈ దోషాన్ని నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అనుకున్నప్పుడు, కాలసర్ప దోష నివారణ కోసం చేపట్టవలసినటువంటి వివిధ అంశాల గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. రోజు కూడాను సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వాలండి. ఒక రాగి జంబులో నీళ్లు పోసుకొని సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య భగవానికి ప్రార్థన చేస్తూ అర్ఘ్యం ఇవ్వటం వలన కూడాను చాలా మంచి జరుగుతుంది. అట్లాగే ప్రతి ఆదివారం కూడాను ఎరుపు రంగు వస్త్రాల్ని ధరించడం వల్ల కూడా మంచి విశేషకరమైన ప్రభావం సిద్ధిస్తుంది. అంటే కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇటువంటి విధి విధానాలు పాటించాలన్నమాట. అలాగే దుర్గాదేవి యొక్క నామాల్ని నిత్యం కూడాను స్మరించాలి. దుమ్ దుర్గాయ నమః అని చెప్పేసి మనసు నిండా నింపుకొని 108 సార్లు గనక మీరు దుమ్ దుర్గాయ నమః అని పఠించినా చాలు. అలాగే పూజ గదిలో వెండితో చేసినటువంటి ఏనుగుని లక్ష్మీదేవి ప్రతిమకు ఎదురుగా ఉంచాలి. లక్ష్మీదేవి ప్రతిమకు వెండితో చేసినటువంటి తొండం ఎత్తినటువంటి ఏనుగు బొమ్మను ఉంచటం మీ పూజామందిరంలో మర్చిపోవద్దు. అలాగే ప్రతిరోజు కూడాను ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినా కూడాను కాలసర్ప దోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. వీలుంటే మహాకాల జ్యోతిర్లింగ దర్శనం చేసి వెండి నాగ నాగిని ప్రతిమలను అక్కడ సమర్పించుకున్నా కూడాను కాలసర్ప దోష నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. చతుర్ముఖి, అష్టముఖి, రుద్రాక్షను మాత్రం తప్పనిసరిగా ఈ కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు తమ మెడలో ధరించాల్సి ఉంటుంది. కాలసర్ప దోష నివారణ యంత్రంతో పాటు మహామృత్యుంజయ యంత్రం, మగళాముఖి యంత్రం కలిపి తయారు చేసినటువంటి లాకెట్ను కూడాను ధరించుకోవచ్చు. మహాశివరాత్రి, మాస శివరాత్రి, శ్రావణమాసం, గ్రహణ సమయాల్లో ప్రత్యేక దానాలు అనేటువంటివి, రుద్రాభిషేకాలు అనేటువంటివి చేసుకోవటం కూడాను కాలసర్ప దోష నివారణకు మార్గాలుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయన్నమాట. అలాగే పంచమీ రోజున ఇంటి ముఖ ద్వారం పైన వెండితో చేసినటువంటి స్వస్తికను తగిలించాలి. స్వస్తిక గుర్తు అనేటువంటిది విశేషకరమైన లాభానికి సూచికం కదా. ఆ రోజున 7 కొబ్బరికాయలను తల చుట్టూ 7 తిప్పి పారే నీటిలో అట్లా పారేయాలి. అలాగే ఆర్థిక స్థితి వృద్ధి చెందడానికి పాదరస కుబేర యంత్రాన్ని ఇంట్లోని పూజా గదిలో ఉంచి రోజూ గనక పాలతో గనక అభిషేకాన్ని చేస్తూ దానికి సంబంధించిన మంత్రాన్ని గనక చదివినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావం వస్తుంది. సరస్వతీదేవి యొక్క చిత్రపటంపై తెల్లని పూలు ఉంచి అక్కడ ఆవునేతితో దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి. ముఖద్వారం పైన వెండి స్వస్తికు రెండు వైపులా కూడాను ధాతువుతో చేసిన నాగప్రతిమలను స్థాపన చేయటం కూడాను కాలసర్ప దోష నివారణకు సహకరిస్తాయి అని చెప్పేసి వాల్మీకి రామాయణం మనకు తెలియజేస్తోంది. 24 నెమలి ఈకలు
చక్కగా కట్టి దాన్ని ఎప్పుడూ కూడాను మీరు నిద్రించేటువంటి పడక గదిలో ఉంచుకోండి. ఇలా కట్టినటువంటి ఈ యొక్క నెమలి ఈకలను ప్రతిరోజు కూడాను రాహుకాల సమయంలో జాతకుని యొక్క తలకు తాకించాలి. మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు నెమలి పింఛంతో ఇలా కొడుతూ ఉంటారు. అలా అన్నమాట, మనం ఇంట్లోనే దాన్ని తయారు చేసి పెట్టుకొని రాహుకాల సమయంలో గనక నెత్తిన గనక అలా 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 తగిలించుకున్నట్లయితే అన్ని రకాల కాలసర్ప దోషాలు కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది చాలా చక్కటి ఉపాయం అండి. ప్రతి ఒక్కరూ కాలసర్ప దోషంతో బాధపడేవాళ్ళు, ఈ చిన్ని విషయాన్ని ఆచరించి చూడండి, సత్ఫలితం తప్పనిసరిగా వస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.